హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇవాళ ఏంటి వీడియో, కొత్త వీడియో అన్నమాట. హోటల్ రత్న రెసిడెన్సీ అని ఇది కోయంబత్తూర్లో ఉందండి. సో ఆ హోటల్ ఎలా ఉంది, ఏంటి ఫుడ్ ఎలా ఉంది అనే విషయాలు ఇవాళ చూసేద్దాం. సో మన హోటల్ అయితే ఎంట్రన్స్ ఇదన్నమాట, అంటే ఇక్కడ స్మోకు నాన్ స్మోక్ రూమ్స్ అని ఉంటాయి. సో స్మోకింగ్ వాళ్ళకి వీలుగా ఉండేటట్టు స్మోక్ రూమ్ మనం అడిగితే ఇస్తారన్నమాట. నాన్ స్మోక్ రూమ్ అంటే మనకి నార్మల్గా స్మోకింగ్ జోన్ ఉండదన్నమాట. సో ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంది. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు మంచిగా ఇన్ రూమ్లో మనం కాఫీ టీ అలా చేసుకునేటట్లు ఇవి అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ప్రతి రూమ్కి కూడా మనకి ఇది ఉంటుంది కదా, కెటిల్ ఉంటుంది కదా, కెటిల్ ఉంటుంది ప్లస్ అలాంగ్ విత్ మనకి 2 కాఫీ కప్స్. సో అలా కాఫీ చేసుకోవడానికి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉంటాయన్నమాట. కాఫీ టీ పాలు చేసుకోవడానికి, పాలు అంటే పాల పౌడర్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి బట్టలు అవి పెట్టుకోవడానికి అన్నమాట. మంచిగా చెక్క టైప్ ఉంటుంది కదా, వుడెన్ బీరువా లాగా ఇచ్చారు. హ్యాంగర్స్ ఉన్నాయి అండ్ లాకర్ కూడా ఉందన్నమాట. సో మనం లాండ్రీకి ఇవ్వాలి అనుకుంటే బట్టలు అక్కడ మనం పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసామంటే మనం లాండ్రీకి ఇచ్చేస్తారు. సో ఎవ్రీ రూమ్కి కూడా సపరేట్గా టీవీ అనేది అయితే ఇస్తారనమాట. సో ఎవ్రీ రూమ్ అండ్ ఫుల్లీ సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్న రూమ్స్ ఇవి, మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. నేను యాక్చువల్గా రూమ్కి వెళ్ళాము అంటే నార్మల్గా ఫస్ట్ నేను వాష్రూమ్స్ నాకు నీట్గా ఉండాలన్నమాట. సో బెడ్ వచ్చేసరికి ఇది సింగిల్ రూమ్ అయినా కూడా మనకి 2 సపరేట్ బెడ్స్ అయితే ఇచ్చారనమాట. సో మంచిగా చాలా నీట్గా అయితే ఉందండి హోటల్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు అవుట్ సైడ్ వ్యూ, ఫుల్ కర్టన్స్ ఉన్నాయన్నమాట అవుట్ సైడ్ వ్యూ చూడడానికి. సో బయట అంతా కూడా అటు సైడ్ కూడా హోటల్సే ఉన్నాయన్నమాట. ప్లేస్ అయితే చాలా సేఫ్గా సెక్యూర్డ్ ప్లేస్ అయితే అని అయితే చెప్పచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్ వాష్రూమ్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి షింక్ అన్నమాట, అదే మనకి ఫేస్ వాష్ అవి చేసుకోవడానికి. సో వాళ్ళే సోపు, డెంటల్ కిట్టు, కూంబు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కోకోనట్ ఆయిల్ అన్నమాట. సో అవన్నీ కూడా చిన్న చిన్న బాక్సెస్లో పెడతారు అక్కడ మనకి. అన్నీ కాంప్లిమెంటరీ అన్నమాట, బాడీ లోషన్ తర్వాత షాంపూ. అండ్ అట్ ద సేమ్ టైం మనకి డెంటల్ కిట్టు, షేవింగ్ కిట్టు, తర్వాత ఒక కూంబ్ కూడా ఆర్గనైజ్ చేశారు. నేను చెప్పాను కదా ఇక్కడ, ఇది వచ్చేసరికి మనకి డెంటల్ కిట్ అన్నమాట. డెంటల్ కిట్ అంటే ఏంటో కాదండి, డెంటల్ కిట్ అంటే మనకి బ్రష్, పేస్ట్ రెండు ఇస్తారనమాట. సో కొన్ని హోటల్స్లో ఏంటంటే టంగ్లర్ కూడా ఇస్తారు, బట్ ఇక్కడైతే మనకి బ్రష్, పేస్ట్ రెండు అయితే ఇచ్చారు. నెక్స్ట్ షేవింగ్ కిట్ కూడా ఇచ్చారనమాట. సో షేవింగ్ కిట్లో ఒక రేజర్ ఉంది అండ్ అది ఆ సోప్ లిక్విడ్ వస్తుంది కదా సమ్ షేవ్ చేసుకోవడానికి. సో అలాంటి ఒక సాచెట్ అయితే ఇచ్చారనమాట. సో మంచిగా 2 టవల్స్ అండ్ వెస్ట్రన్ టాయిలెట్, మనకి టాయిలెట్ పేపర్ అవన్నీ కూడా నీట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి బాత్ చేయడానికి అన్నమాట. బాత్రూమ్ అనేది సపరేట్గా ఉంటుంది బాత్ చేయడానికి. సో మంచిగా షవర్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. సో మనకి షవర్ ఫెసిలిటీ కావాలంటే షవర్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఇంకొక సోప్ కూడా ఇచ్చారనమాట. సో చాలా నీట్గా అంటే చాలా నీట్గా క్లీన్గా అయితే ఉందండి. అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. అండ్ వాటర్ బాటిల్స్ కూడా 2 ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మనం ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ప్లస్ ఏమైనా రాసుకోవడానికి నోట్బుక్, పెన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ టీవీలో మోస్ట్లీ ఏంటంటే తమిళ్ ఛానల్స్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అన్నమాట. సో ఇలా చాలా నీట్గా అయితే బెడ్ ఆర్గనైజేషన్ అనేది కూడా ఉంది. వాటర్ బాటిల్స్ 2 ప్రొవైడ్ చేస్తారు పర్ డేకి. అండ్ ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు డైనింగ్ ఏరియా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి. చాలా ప్లెజెంట్గా ఉంది అన్నమాట ఎన్విరాన్మెంట్ అనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మంచిగా కట్లరీ సెట్ ఆర్గనైజేషన్ కానీ, వాటర్ బాటిల్స్ డిస్మాన్సిలేషన్ కానీ, ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉందండి. సో లెట్స్ గో, మనం బ్రేక్ఫాస్ట్ ఏముంది అనేది చూసేద్దాం. సో మనకి బ్రెడ్, బటర్, జామ్ ఇది ఒక కాంబినేషన్ అన్నమాట. సో తర్వాత వచ్చేసరికి మనకి ఇడ్లీ, యమ్మీ యమ్మీ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అన్నమాట. ఇడ్లీ అయితే చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటుంది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి డ్రై ఫ్రూట్ కేసరి అన్నమాట, రవ్వతో చేశారు. మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్ని తగ్గించి చాలా బాగుంది. అండ్ వడ అన్నమాట, ఉద్ది వడ.
ప్లస్ సాంబారు చట్నీ అండ్ కారం కూడా ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు అది కోకోనట్ చట్నీ కారం అండ్ ఇది ఒకసారి మనకి పూరి అనమాట ప్లస్ దహి బూని కూడా వెళ్ళారు. ఇక్కడ ఒకసారి కుర్మా ఉంది అండ్ కట్ ఫ్రూట్స్ అనమాట మీరు చూడొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మనకి కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి, ఇది ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. సో మంచిగా మనకు హోటల్ అంతా కూడా మంచిగా చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. సో హ్యాపీగా మనం బ్రేక్ఫాస్ట్ మంచిగా తినచ్చు. సో మంచి మంచి కాంబినేషన్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ పొంగల్ అనమాట, పొంగల్ ఫ్రూట్ జ్యూస్ మంచిగా నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ రెండు బ్రేక్ఫాస్ట్లు కూడా ఉన్నాయన్నమాట. సో టారిఫ్ వచ్చేసరికి 2500 అలా ఉందండి ప్లస్ జిఎస్టీ అనమాట పర్ డేకి విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. మీరు కోయంబత్తూర్ వెళ్తే ఈ హోటల్లో హ్యాపీగా స్టే చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.